కనిగిరి నుండి ఓంకార్ గారు రాస్తున్నారు. గర్భాలయంలో విద్యుత్ దీపాలు వెలిగించవచ్చునా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. సంప్రదాయం నిషేధించింది. సవ్యమైనటువంటి కాంతి ఆముదం దీపంలో వస్తుంది, నువ్వుల నూనె దీపంలో వస్తుంది, నెయ్యి దీపంలో వస్తుంది. ఈ కాంతి మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. నువ్వుల నూనె దీపము, కొబ్బరి నూనె దీపము, నెయ్యి దీపము, ఆవు నెయ్యి దీపము, ఈ దీపాలను చూసినటువంటి కంటికి ఆ కాంతి చక్కని వెలుగును కల్పింపజేస్తూ చక్కని ఆరోగ్యాన్ని వర్చస్సును కూడా ఇస్తుంది. అదే కళ్ళు మిరుమిట్లు కొలిపేటటువంటి కాంతి విద్యుత్ కాంతి. కళ్ళు మిరుమిట్లు కొలుపుతాయి అంటారు. తదేక దీక్షతో ఒక్క విద్యుత్ దీపం కేసి ఒక 60 సెకండ్ల పాటు మీరు చూస్తే తాత్కాలికంగా మీకు అంధత్వం కలుగుతుంది. దీపం చూసిన వెంటనే ఎవరినైనా చూస్తే వాళ్ళు మనకి కనిపించరు. విద్యుత్ దీపాన్ని చూసిన పిమ్మట మరొకరిని చూస్తే కాసేపు వాళ్ళు మనకు కనిపించరు. తాత్కాలిక అంధత్వం ఈ మిరిమిట్లు కొలిపే కాంతి మనకు కలిగిస్తుంది. కనుక విద్యుత్ దీపాల కాంతిని సంప్రదాయం నిషేధించింది. ఆలయంలో ఉండేటటువంటి ఆ అర్చామూర్తి, అందులో ఉండేటటువంటి ఆ జీవశక్తి మనటువంటిది కాదు. సాక్షాత్తు పరమాత్మ జీవశక్తినే అందులో నిక్షేపం చేశారు ఆ సాధకులు, ఆ ద్రష్టలు, ఆ మంత్రం చెప్పినటువంటి వాళ్ళు. అటువంటి ఆ మంత్రస్వరూపం ఆ విగ్రహంలో అర్చామూర్తిలో స్థిరప్రష్ఠితమై ఉన్నది. కనుక అటువంటి ఆ స్వరూపాన్ని చూపడానికై సహజమైనటువంటి దీపకాంతులే కావాలి. ఇన్ని ఉదాహరణలు చెప్పడం ఎందుకు నాన్న? దీపం చిన్నగా ఉంది, పుస్తకం చదువుకుంటాం. దీపం కాస్త పెద్దగా అయింది, టీ కాఫీ చేసుకునే మంటగా భావిస్తాం. ఆ మంట ఇంకొంచెం పెద్దగైపోయింది, భయపడి పారిపోతాం. ఇల్లే తగలబడుతుందా ఏమా అన్నట్లుగా. చాలా తెలివైనటువంటి వాడు వీధి దీపాలు చదువుకున్నాడు అని ఎవరో చెబితే మరొకడెవడో ఇంకా తెలివైనటువంటి వాడు అగరత్తి దీపాలు కూడా చదువుకుంటాను నేను అన్నట్ట. ఆ దీపం వస్తుందా? బుద్ధితో కనిపిస్తుందా? ఇన్ని మాటలు ఎందుకు? కానీ ఆలయంలో విద్యుత్ దీపాలను సనాతన ధర్మము నిషేధించింది. ఈ నాటికాలలో వెలిగిస్తున్నారు, మనం దర్శనం చేసుకుంటున్నాం. గర్భాలయంలోనికి ప్రవేశం అర్చకునకు మాత్రమే ఉంటుంది, ఇతరులు ఆ అంతరాలయంలోనికి ప్రవేశించకూడదు. ఎంతటి అదే వర్ణంలో జన్మించిన బ్రాహ్మణులు బ్రాహ్మణులు అంటే కాకపోతే అవన్నీ తప్పు, వెళ్ళకూడదు. కేవలం అర్చకుడికి మాత్రమే ఆ అధికారం ఉంటుంది, ఆ డ్రెస్ ఉంటుంది, ఆ రక్ష ఉంటుంది, ఆ నియమం ఉంటుంది, ఆ సంకల్పం ఉంటుంది. కనుక అర్చకునకు మాత్రమే ప్రవేశము. అతని దీపాలన్నీ కూడా వెలిగించే శక్తి సామర్థ్యాలు లేనివాడు. కనుక అది కూడా ఒక కారణంగా చెప్పుకుందాం. సనాతన ధర్మంలో మట్టుకు విద్యుత్ దీపాల కాంతి ఈనాడు కొత్తగా కనుక్కున్నారు, పూర్వకాలంలో లేదుగా. భగవంతుని చూడడానికి కళ్ళు కావాలి, మనస్సు కావాలి, దీపం చాలును. నిషేధించింది